కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీక్షను ఉద్దేశించి పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను, ఆస్తి పన్నులు, డ్రైనేజీ నీటి పన్నులు ఏ ఒక్క రూపాయి కూడా పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన అనంతరం ఆస్తి పన్నులు, చెత్త పన్నులు పెంచడం దుర్మార్గమని అన్నారు. ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగినప్పుడు ఆస్తి పన్నులు పెంచడం సబబు కాదని, గతంలో మాదిరిగానే ఆస్తి పన్నులు కొనసాగించాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే మీరు ప్రజలపై ఆస్తి పన్ను పెంచాల్సిందే అని కేంద్రం చెప్తే మీరు దాన్ని అమలు చేయడం సరైంది కాదని అన్నారు. పేరు సత్యనారాయణ, పట్టణ పౌర సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యుని, పొద్దుటూరు. ఈరోజు ఆస్తి పన్నులపైన రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము ఆస్తి పన్నులు ఏ ఒక్క రూపాయి కూడా, చెత్త పన్ను కానీ, మంచినీటి పన్ను కానీ, డ్రైనేజీ కానీ, నీటి పన్నులు కానీ ఏవి కూడా పెంచనని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు, ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు అందరికీ కూడా వాగ్దానం చేసింది. ఎన్నికలు అయిపోయిన అనంతరము ఆస్తి పన్నులు ఈరోజు పెంచింది. మేము అడుగుతున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేక మీరు ఈరోజు ప్రజలపై భారాలు వేస్తున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మన రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే కనుక మీరు ప్రజలపైన ఆస్తి పన్నులు, చెత్త పన్నులు భారాలు వేయమని చెప్పేసి మీరు కేంద్రం ఆదేశిస్తే కేంద్రానికి తలొగ్గి ఈరోజు మీరు పనిచేస్తున్నారు. ఇది సరైంది కాదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిందాము. ఎందుకంటే ఈరోజు కరోనాతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఒకవైపు పనులు లేవు, వ్యాపారాలు లేవు, ప్రజలందరూ 3 పూట్ల పౌష్టికారం తినడానికి కూడా ఈరోజు 3 పూట్ల తినలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉంటే, ఈరోజు మీరు ఆస్తి పన్నులు, నీటి పన్నులు పెద్ద ఎత్తున పెంచుతామని పెంచి ఈరోజు ప్రజలను అడ్డు విరుస్తున్నారు. ఒకటే చూటిగానదలుచుకున్నాము, మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున పన్నులు కడుతున్నారు. గతంలో పన్నులు విపరీతంగా ఉన్నాయి, మళ్ళీ ఈరోజు మీరు పన్నులు పెంచి ఈ రకంగా చెత్త పన్నని, ఆ పన్నని, ఈ పన్నని పన్నులు కట్టకపోతే లేటుగా కడితే దానికి కూడా ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే ఒక మున్సిపాలిటీ ఉండేది ప్రజల కోసమా, లేకుంటే ప్రజలపైన భారాలు వేయడానికా, లేకపోతే ఏమైనా ఏమైనా బ్రిటిష్ ప్రభుత్వమా అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం. ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే చెత్త పన్నులు నెలకు దాదాపు ఒక కొన్ని ఏరియాల్లో 120 రూపాయలు వసూలు చేస్తున్నారు, కొన్ని ఏరియాల్లో 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఓన్లీ చెత్త పన్ను మాత్రమేట, అదే చెత్త పన్ను 90 రూపాయలు నెలా ముందు కట్టకపోతే మళ్ళీ ఫైన్ అంటున్నారు. ఇది ఎక్కడ లేని చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మీరు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలా, లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ప్రభుత్వాలను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించదలుచుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా కూడా మీరు దానికి తలొగ్గి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కేంద్రం ఇవ్వాల్సినవి మనకు ఇవ్వడం లేదు. ఈరోజు ఆస్తి పన్నులు పెంచాలంటే అప్పులు ఇవ్వాలంటే మీకు ఆస్తి పన్నులు పెంచాలని చెప్తున్నారు. మళ్ళీ ఆస్తి పన్నులు పెంచడానికి అప్పులకు మీరు లింగు పెడితే దాన్ని సమర్థించడం ఎంతమంది కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఏదైతే ప్రజలకు భారం కానున్నాయో ఆస్తి పన్నులను వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష ఒకరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి. దీన్ని రేపు మన్నాడు కూడా ఆందోళనలు ఏదో ఒక రూపంలో ప్రజాభిప్రాయము, సంతకాల సేకరణ, ప్రజా బ్యాలెట్, ఇటువంటివన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరినీ కూడా ఆస్తి పనులపైన చైతన్యం చేసి మున్సిపల్ ఆఫీసులను రాబోయే రోజుల్లో దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము పన్నులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము.